चलो अम्मा पगलिंदे पगलिंदे ఏమైందన్నా లూజ్ అయిపోయింది ఏం చేసిందో ఇంత కొట్టా లూజ్ వచ్చింది మరి కొట్టవండా ఎట్లా అంటావు వాటర్ పడ్డాయి మన బోర్లో వాటర్ పడ్డాయి మరి రాడ్ ఎక్కి చూడమంటావా ఎట్లా ఇప్పటికి 65 ఫీట్లు అయిపోయింది चलो स्टार्ट वीडियो दी ना हुषार मेरे ओर तेरह नंबर चपना चुप 63 0 63 0 63 74 74 01 01 బోర్వెల్ కొట్టించుకోవాలనుకుంటే ఇగో వీళ్ళని కాంట్రాక్ట్ అవ్వండి శ్రీ సాయి లక్ష్మీ బోర్వెల్ ఇగో రైట్ చూపించా తీస్తున్నా రైట్ చలో చలో ఏయ్ అమ్మా పగిలిందే పగిలిందే चलो सामी अच्छे मतलब दब्बल कटेदी सामी मतलब पालाभिषेक गाय स्वामी पालाभिषेक पालाभिषेक जय श्री राम जय श्री राम चलो पोनी पोनी पगल चूड़ गाय पगल चूँ पगल ఇంకోటి దించుతురు లూజ్ వచ్చింది మరి కొట్టవండా ఎట్లా అంటావు ఇంది అర్థం కాలే 50 ఫీట్ల దాకా పైప్ పడతా కేసిన్ పైప్ అది 50 దాకా పోయింది ఇంకా లూజ్ ఏ ఉంది మరి కొట్టవంటా వద్దంటావు లూజ్ ఉందా అంటే మట్టి వచ్చింది తర్వాత కూల్తది నీళ్లు పట్టనప్పుడు మళ్ళీ కేసిన్ పైప్ వేసుకోకూడదు ఆ లూజ్ ఉన్నంత వరకు గట్టిగా మమ్మీ మమ్మీ మీ నాన్నకన్న చెప్పాలి ఆయన ఇంటి పెద్ద మాట ఇంటి పాలు మీ నాన్న అంత ముందు 50 ఫీట్ల దాకా ఇది లూజ్ వచ్చిందంట మట్టి ఇంకా లూజే ఉంది మరి ఆ కేసింగ్ అవుతది 50 ఫీట్ల దాకా ఇంకా కూడా లూజే వచ్చింది మరి కొట్టాలి ఉంది 50 ఫీట్ అయిన కేసింగ్ ఇంకా లూజ్ మరి ఇంకా వర్తతుంది కేసింగ్ లూజ్ వస్తే కూల్తది మోటర్ దిగనియదు మరి కొట్టమంటరా వద్దంటరా మళ్ళా మీరు తెలుసుకోవాలి రోజు అదే మళ్ళా మీరు అంతా లూజ్ చేయాలి ఏం కాదంటే డబ్బులు ఎక్కువ అయితే కేసింగ్ ఎక్కువ గైస్ వైట్ అయితే వచ్చింది అదే వైట్ ఫస్ట్ వైట్ మట్టి వచ్చిన తర్వాత బోర్ వస్తుందంట కదా సో ఆ వైట్ మట్టి అయితే వచ్చింది
ఇంకా ఒక 50 ఫీట్లు ఎగస్ట్రా కొట్టిద్దామని కొట్టిస్తున్నాం అనమాట. ఎందుకంటే మంచిగా వాటర్ రావడానికి, కింద నుంచి ప్రెషర్ రావడానికి. సో అది సో ఇప్పుడు దాకా 65 ఫీట్లలోనే పడ్డాం. ఇప్పుడు నీదేనా బోరేది? మాదే. ఇంకా లూజ్ వచ్చింది ఇప్పుడు, మళ్ళా ఇంకా లూజ్ వచ్చింది. మరి రాడ్ ఎక్కి చూడం అటు ఇట్లా. ఇప్పటికి 65 ఫీట్లు అయిపోయింది. 65 ఫీట్లు కేసింగ్ అయిపోయింది, ఇంకా లూజ్ వస్తుంది. ఇంకా బెట్టలే కొడుతున్నా, బుట్టి కొడుతున్నా, లూజ్ వస్తా ఉంది. ఇంకా లూజ్ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో కావాలి, అది కాదు ఇంట్లో కాబట్టి మళ్ళా మళ్ళీ బండి రాదు. కట్టి ఉన్న కానీ కేసింగ్ వేసుకోవాల్సింది. మరి ఇంకా లూజ్ వస్తుంది, రాడక్కిరా. ఇంకా లూజ్ ఉంది. మరి నీ ఇష్టం ఏమంటే బండి ఇంట్లోకి మళ్ళీ రాదు. ఏమైనా మళ్ళీ చేయాలి, మళ్ళీ కొట్టాలంటే నీ ఇల్లుతో పనిది. కేసింగ్ ఇప్పుడు ఎంత గట్టుకుంటే అంత గట్టుకున్న కాడికి కేసింగ్ వేసుకోవాలి. అదే మరి మళ్ళీ ఎందుకంటే తర్వాత మళ్ళీ బాగా గొట్ట కొట్టి మేము వెళ్ళిపోతాం. మాదేం లేదు, తర్వాత నీకే బాధ అవుతుంది కదా. తీసేస్తా అంతే.